ప్రైసులు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మా బాబు ఎలాగున్నారు? రండి, ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. నేటి దినాల్లో చాలామంది ప్రభు నన్ను దర్శించాలి, ప్రభు నా పట్ల కార్యం చేయాలి, ప్రభు నా అవసరత తీర్చాలి అని వారు చాలామంది రకరకాల తపస్సులతో ప్రభు పాదాల దగ్గర కూడి ఉంటూ ఉంటారు. రోజులు గడిచిపోతున్నాయి, ప్రభు దర్శించట్లేదు. సంవత్సరాలు దాటి వెళుతున్నాయి, దేవుని కార్యం జరగట్లేదు. ఇక ఎంతకాలము ఇసుకు చెందుతున్న వారు చాలామంది ఉంటారు. మన దేవుడు ఆయన అంటాడు, దేవుడు మనల్ని దర్శించాలి అంటే, దేవుడు మన అవసరం తీర్చాలి అంటే, దేవుడు మన పట్ల మేలు చేయాలి అంటే, దేవుడు మనల్ని ఆదుకోవాలి అంటే, మనము మొట్టమొదటిగా ఇక్కడ అంటాడు 145వ కీర్తన 18వ వచనములో, తనకు మొరపెట్టు వారందరికీ, ఎలాగంట తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. ఎలా మొరపెట్టాలంట? నిజముగా ప్రాణము దేహము ఆత్మతో దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడైతే మొరపెడతామో దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. నిజంగా మొరపెట్టాలి, మా ప్రాణము దేహము ఆత్మతో మనము మొరపెట్టాలి. నిజంగా మొరపెట్టారు బైబిల్లో ఎవరు మొరపెట్టారు అని ఎక్కువగా చాలామంది అడుగుతున్న ప్రశ్న, ఎలా మొరపెట్టాలి, నీకు ఎలా మొరపెట్టాలి అనేది దేవుని వాక్యమే. దేవుని వాక్యానుసారంగా మనం మొరపెడితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడు. దేవుడు మొరకు దేవుడు సన్నిధిలో మనం మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో మనం అంగలార్చాలి, దేవుని సన్నిధిలో మనం ప్రార్థపడాలి. ఇక్కడ ప్రార్థపడుతున్న వ్యక్తులను చూద్దాం. నినివే పట్టణం దగ్గరకు వద్దాం. యోనా గ్రంథం, యోనా గ్రంథంలో ఇక్కడ మూడో అధ్యాయం ఉంది. మూడో అధ్యాయము ఇక్కడ నినివే పట్టణస్థులందరికీ శ్రమలు ఉన్నారు. వారి మీద దేవుని ఉగ్రత ఉంది. దేవుని ఉగ్రత వారి మీద దిగబోతుందనే విషయం వారికి తెలిసిపోయింది. నాశనం వారి అంతం సమీపమైపోయిందని తెలుసు. వారి అంతం సమీపముగా ఉందని గ్రహించినప్పుడు వారందరూ కూడా, నినివే పట్టణస్థులందరూ కూడా చేసిన పని మూడో అధ్యాయంలో స్పష్టంగా మనకు రాయబడుతూ ఉంటుంది. కనుక మీ ఖాళీగా ఉన్న సమయంలో మరి 10 వచనాలు ఉంటాయి ఈ మూడో అధ్యాయంలో. నినివే మరి యోనా గ్రంథంలో నినివే పట్టణంలో ఉన్న సిచ్యువేషన్ ఇక్కడ స్పష్టంగా ప్రభు వారు మాట్లాడుతున్నారు. వారు మొట్టమొదటిగా వారు కలిగింది ఏం కలిగి ఉన్నారు అంటే, అక్కడ మాట్లాడుతున్న మాటను పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. మనుషులందరూ తమ దుర్మార్గములు విడిచిపెట్టి, 9 వచ్చి, తాము చేయు బలత్కారములు మానవేయవలనని, మనుషులేమి పశువులేని గోనె బట్టలు కట్టుకొనవలెను, జనులు మనపూర్వకముగా దేవుని ఎడుకొనవలనని దూత నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. అంటే మనపూర్వకముగా, కనుక మన హృదయపూర్వకముగా, ఎప్పుడైతే ఎవరైతే మనపూర్వకముగా హృదయపూర్వకముగా దేవుని బ్రతమాలుకుంటావో, నినివే పట్టణస్థుల పట్ల దేవుడు గొప్ప కార్యం జరగటానికి 10 వచనంలో అద్భుతమైన రిజల్ట్ అక్కడ ఉంటుంది. అక్కడ అసలు ఎంత మంచి రిజల్ట్ చూసారా? ఒకసారి మీ కొరకు నేను చదువుతున్నాను. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపుడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయకమ్మా నేను. అంటే ఏదైతే చేస్తానన్నాడు, ఏ ఉగ్రతతో అంతం చేస్తానన్నాడు. కనుక దేవుడు వారందరి పట్ల దయ చూపించాడు. ఎందుకంటే నినివే పట్టణములో ఉన్న వారందరూ కూడా చెడు నడతలు మానుకున్నారంట. చెడు నడతలు, మాటలో చెడి, తలంపులో చెడి, ఆలోచనలో చెడి, పనుల్లో చెడి, క్రియల్లో చెడి, వాటన్నిటినీ మానుకున్నారు. దేవుడు నిన్ను దర్శిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడిని దర్శిస్తాడు. తప్పకుండా నీ అవసరం తీరుస్తుంటాడు. ఒక్కవేళ నీలో నాలో మనలో ఏదైనా చెడు నడత, చెడు ఆలోచన, చెడు మాట ఉంటే దేవుడు నువ్వు ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన వినడు. ఈ నినివే పట్టణంలో దేవుని వాక్యం, దేవుని వాక్యం మనకు కావాలి. దేవుని వాక్యానుగా మనం జీవించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఆయన సాక్షిగా దేవుడు నిలబెడతాడు. ఈ అనుభవం ఉందా నీకు?
దేవుని వాక్యాన్ని అనుచరించడానికి కావాలి. మానవుని జ్ఞానము అంట, మానవుని యొక్క జ్ఞానము దేవుని దృష్టికి ఎట్లా ఉంటుందంట, ఎర్రతనముగా ఉంటుందంట. నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా కావచ్చు, కనుక దేవుని దృష్టిలో ఎర్రువారుగా ఉంటారంట. కనుక దేవుని మనము ఆయన పిల్లలైన మనము మన జ్ఞానాన్ని, మన బలాన్ని, మన కులాన్ని, మన ధనాన్ని పక్కన పెడితే దేవుడు దగ్గరికి వచ్చి మన పశ్చాత్తాపము ఇవ్వాలి. మనం ప్రత్యేకంగా మన అపరాధములు ప్రభు దగ్గర ఒప్పుకొని ఆయనని అవిధేయుడయ్యా అని మన పూర్వకముగా ప్రభుని వేడుకున్నప్పుడు నినివే పట్టణస్థల పట్ల దయ చూపించిన దేవుడు నీ పట్ల దయ చూపిస్తాడు, నినివే పట్ల కార్యం చేసిన దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు, నినివే పట్టణస్థులను ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నినివే పట్టణస్థులు ఉగ్రత నుంచి విడిపించిన దేవుడు నీకున్న శ్రమ, నీకున్న కీడు, నీకున్న బాధ, నీకున్న బలహీనత నుంచి విడిపిస్తాడు, నిన్ను ఆయన సాక్షి ఎత్తు పట్టుకుంటాడని ప్రేమతో మనం చేసుకుంటున్న మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అనేక స్తోత్రాలు నాయన, ఎంత నమ్మదగిన దేవుడు నీవు నాయన. మేము ఎప్పుడైతే మీ పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడతామో, మీ పాదాల దగ్గర ప్రార్థనపడతామో, నినివే పట్టణస్థుల పట్ల మేలు చేసిన దేవుడు, నినివే పట్టణస్థుల పట్ల దయ చూపించిన దేవుడు, మా పట్ల కూడా మీరు దయ చూపిస్తారని ఈ వాక్యం ద్వారా సూటిగా మాట్లాడారు. అందరు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యం జరుపుకున్న బిడ్డలందరి పట్ల మేలు చేయండి. హాస్పిటల్లో చాలామంది బలహీనంగా ఉన్నారు నాయన, హాస్పిటల్లో రోగులయ్యి ఉన్నారు. డాక్టర్లు కానీ, మందులు కానీ, నైమి కానీ, వ్యాధిగ్రస్తులు ఎంతోమంది ఉన్నారు, వారిని దర్శించి మేలు చేయండి ప్రభా. అవి బలహీనతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని అవయవాల్లోనికి, మూలుగుల్లోనికి, ప్రేగుల్లోనికి యేసు రక్తం, సిలువ రక్తం, పరిశుద్ధ రక్తంలో శక్తితో నింపుతారని ఈ శ్రీనామములు ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇటు పాస్ జోసఫ్ పిట్టలేమవారు మా బాబు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కాని వారు దయచేసి సబ్స్క్రైబ్ కావాలని ప్రేమతో మనం చేసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ.